ఎందుకంటే దీంట్లో ఏదైతే మనము సభ్యత్వంలో మరి క్రియాశీలంగా ఉన్నామో వాళ్ళ పేరునే ఉండబడతాయి కాబట్టి ఒక్కొక్క కమిటీలో ఇరవై ఒకటి వరకు ఇచ్చారు మనకు. ఇరవై ఒకటి వరకు మనకి ఇక్కడ ఆఫీస్లో కూర్చొని ఈ బస్తీ కమిటీ అంటే మరి పొద్దుగాల కూడా మరి ఈ నంబర్లతో ఇప్పుడు ఇక్కడ మరి ఆ విస్తారం కూడా మీతో కూడా మాట్లాడతారు. బలవంతంగా ఇంట్లో కూర్చొని మాత్రం లేదు, బలవంతంగా చేస్తే రేపు పొద్దున మనకు అధిష్టానం నుంచి ఫోన్ వస్తే రేపు నాకు తెలుసు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిటీ మహిళా కమిటీ కూడా మరి బస్తీలో ఉండాలి. బస్తీ కంపెనీలు అయిన తర్వాత మళ్ళీ మరి యూజన్ కంపెనీలు వస్తాయి, యూజన్ కంపెనీలు అయినాక మళ్ళీ మండల కంపెనీలు వస్తాయి, మండల కంపెనీలు అయిన స్టేట్ కంపెనీ. కాబట్టి మనం అనేది ఏంటంటే ఈ కమిటీ మరి మీరు ఈ కమిటీలను మరి 21 తారీఖు వరకు మన టీఆర్ఎస్ ఆఫీస్లో కాజాగూడలో చేశారు కాబట్టి ఈ తీసుకపోయిన వాళ్ళు మాత్రం మరి పక్క పక్కన పనిగా చేయండి. మరి అందరినీ కలుపుకోండి, ఎలా ఉంటే సమస్య కూర్చొని మాట్లాడదు మేమైనా వస్తాం లేదంటే పెట్టగలం. కాకపోతే కమిటీలు మాత్రం కంపల్సరీ కాబట్టి ముఖ్యంగా కమిటీ చేస్తే మాత్రం కమిటీలో 51% ఎస్సీ ఎస్టీ మైనార్టీ అయిన తర్వాతనే కమిటీ పాస్ అది లేకుంటే కమిటీ చేయలేదు. ఇది ఒకటి